మహేష్ బాబు ప్రస్తుతం సర్లేరు నీకెవరు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. సంక్రాంతి కనుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇది మహేష్ బాబు 26వ సినిమా. సర్లేరు నీకెవరు సెట్స్ పై ఉండగానే ఇప్పుడు 27వ సినిమా కూడా లైన్లో పెట్టేశాడు మహేష్ బాబు. ముందు నుంచి అనుకున్నట్లుగానే వంశీ పైడిపల్లితోనే ఈ సినిమా చేయబోతున్నాడు. మహర్షి లాంటి సినిమాను తనకు ఇచ్చిన దర్శకుడు కావడంతో వెంటనే ఆయన కథకు ఓకే చెప్పేశాడు మహేష్. త్వరలోనే ఈ చిత్రంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రాబోతోంది. ఫిబ్రవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వస్తుందని దర్శకుడే క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది అక్టోబర్లో దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తామని తెలుస్తుంది. ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తుంది. గతంలో మహేష్ ఇలాంటి సినిమాలు చేశాడు కూడా. అతడు పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాల్లో మహేష్ కాస్త అటు ఇటుగా గ్యాంగ్స్టర్గానే నటించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలోనే నటించబోతున్నాడు. పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్ పాత్రలో మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. ఇది ఎవరి జీవితం ఆధారంగానైనా తీస్తున్నారా లేదా ఫిక్షనల్ కథతో వంశీ తీస్తున్నాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా హిట్ కాంబినేషన్ కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో మంచి యాక్షన్ మరియు మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోయే ఈ సినిమాలో మహేష్ పాత్ర మొత్తం ఈ సినిమాకు పెద్ద హైలైట్ అనే చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్త కనుక నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్కు ఇది పండగనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.